భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా? భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి కలుస్తారు. ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం 2-3 సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజం. రాత్రిపూట వాళ్ళు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, దీపారాధన చేయవచ్చా, స్నానం చేయకుండా బయటికి వెళ్ళవచ్చా, అలాగే బెడ్షీట్లు కానీ మంచంపై ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా? కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా, అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే చాలా డౌట్స్ అందరికీ మనలో మెదులుతూ ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు చెబుతూ ఉంటారు. కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడతారు. అలాంటి వారి కోసమే ఈ విషయాలు క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొత్తగా పెళ్ళి అయిన భార్యాభర్తలు కానీ ముందే పెళ్ళి అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంత అవగాహన ఉండదు. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్యం పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తల్లో కానీ లేదంటే దాంపత్య జీవితం వల్ల భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలామంది మానుకుంటారు. అలాగే ఉదయమే చాలామంది ఇళ్లలో పూజలు చేసుకుంటారు. పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు. రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు. నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తుంటారు. పెద్ద అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఎక్కువగా భర్తే పూజ చేయాలి ఉంటుంది. ఆయన ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలి అనే డౌట్. ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా పూజలు ఉంటాయి కదా, అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ పండగల సమయంలో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలి పండితులు చెబుతున్నారు. అలాగే మీరు ప్రత్యేకమైన పూజ ఫలాలను ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ, అలాగే కొంతమంది మంగళవారాలు, సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇలా ఒక్కో వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడిని పూజ చేసుకొని ఒంటిపూట భోజనం చేస్తారు కదా, సో అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజులలో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది. తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చెయ్యనక్కర్లేదు. ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చేయవలసిన అవసరం లేదు అన్న నియమాలు పెట్టారంటే, ఆడవాళ్ళు పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు. ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థము. అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయవలసిన అవసరం లేదని చెబుతారు. స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజగదిలో ఉన్న విగ్రహాలు కానీ ఫోటోలను కానీ తాకడం అసలు చెయ్యకండి. దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని అలాగే భగవంతునికి సమర్పించుకొని పక్కకి జరిగేయండి.
అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడిబట్టతో క్లీన్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది, కొంతమందికి హాల్లో ఉంటుంది, కొంతమందికి కిచెన్లో ఉంటుంది. అది కూడా ఈశాన్య మూల ఉంటే చాలా మంచిది. బెడ్రూమ్లో అయితే దాదాపుగా దేవుడి గది ఎవరు పెట్టుకోరు, పెట్టుకోకూడదు కూడా. పర్ఫెక్ట్గా కిచెన్లో దేవుడి గదిని ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రమే తుడుచుకోండి, లేదా హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రమే క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా తడిబట్ట తుడుచుకొని అక్కడి వరకు నీట్గా క్లీన్ చేసుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. అలాగే అందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏమిటంటే, ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని చాలామందికి డౌట్. భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు, అలా తిరిగితే దానిని మైలు అంటారు. అందుకని ఉదయం లేవగానే ముందుగానే స్నానం చేయాలి. అలాగా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చేయకపోయినా అక్కడే అవుతుంది. అందుకని స్నానం చేయకుండా అసలు అలా తిరగకూడదు. మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసిన ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీట్గా తుడిచి క్లీన్ చేసుకోవాలి. మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ మ్యాట్స్ను ముట్టుకుంటారు కదా, మనం డోర్ మ్యాట్స్ని ముట్టుకున్నా పర్వాలేదు. స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచిన తర్వాత పసుపు నీళ్ళు కలిపి ఫస్ట్ మనం పై చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా పసుపు నీళ్ళతో చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు. వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది. ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏమిటంటే, బెడ్ మీద ఉన్న బెడ్షీట్ కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అని. అంటే ఇలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కాకుండా బెడ్షీట్లని తప్పనిసరిగా క్లీన్ చేయాలా అనే డౌట్ ఉన్న వారికి, మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్ని ఉతకనక్కర్లేదు. అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు. ఆ బెడ్షీట్ని తీసి ఫోల్డ్ చేసి ఒక పక్క పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికినవి వేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, ఇలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు డ్రెస్ కూడా మార్చాలా అనే డౌట్ ఉండవచ్చు. పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలవడం అనేది అసలు చేయకూడదు, అది చాలా తప్పు. అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవడం, సరిగ్గా చదవకపోవడం, బాగా సతాయించడం బాగా తగ్గిపోవడము, అలాగే అనారోగ్యము ఇలాంటివి రావడం పిల్లలకి జరుగుతాయి. పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లలు పక్కన ఎప్పుడూ కూడా అలాంటివి అసలు చేయకూడదు, అలా చేస్తే పాపం కూడా. అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత, అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తల స్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ని కానీ లేదా కాళ్ళతో నడిచి వెళ్ళే డోర్ మ్యాట్స్ని కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలా. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలు కానీ నీటితో స్నానం చేసి, అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్ళతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకొని మీరు వేసుకున్న డ్రెస్సు తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తల స్నానం చేయవచ్చు. భార్యాభర్తలు కలిసిన నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకొని అలా ఉండడం కానీ
అసలు చెయ్యకండి. అలాగే వంట చేయడం అనేది కూడా అసలు చేయకూడదు, ఇలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కటిక దారిద్ర్యాన్ని తెచ్చి పెడతాయి. అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయవలసిన పని స్నానం, బయట బాత్రూమ్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి స్నానం చేయాలి, లేదా బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్లో స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.